ಮಹೇಶ್ವರಃ ಗುರುರ್ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀಗುರವೇ ನಮಃ ಬ್ರಹ್ಮಾನಂದಂ ಪರಮಸುಖದಂ ಕೇವಲಂ ಜ್ಞಾನಮೂರ್ತಿಂ ದ್ವಂದ್ವಾತೀತಂ ಗಗನಸದೃಶಂ ತತ್ತಮಶ್ಯಾದಿಲಕ್ಷ್ಯಂ ಏಕಂ ನಿತ್ಯಂ ವಿಮಲಮಚಲಂ ಸರ್ವಾದಿ ಸಾಕ್ಷಿಭೂತಂ ಸಾಯಿನಾಥಂ ತ್ರಿಗುಣರಹಿತಂ ಸದ್ಗುರುಂ ತೋ ನಮಾಮಿ. ಪ್ರೇಕ್ಷಕ ಮಹಾಶಯಲಂದರಿಗೆ ಈ ಚಾನಲ್ ದ್ವಾರ ಪ್ಲವನಾಮ ಸಂವತ್ಸರ శుభోదయము. శుభాకాంక్షలతోటి ప్లవనామ సంవత్సరంలో అందులో ఏప్రిల్ మాసం నందున ఉన్నటువంటి రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ప్రతి రాశి వారికి కూడా తెలుసుకోవడం జరుగుతున్నది. అందులో వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ మాసం నందున ఇలాంటి గ్రహ సంచారం ఉంటుందో మనం తెలుసుకుంటున్నాము. వృశ్చిక రాశి వారికి ఘాతవారము శుక్రవారము, శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారు ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అధిపతి వచ్చేసి వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు, కాబట్టి కుజుడికి ప్రీతికరంగా పగడరత్నం ధరించవచ్చును. వృశ్చిక రాశి వారికి 27 నక్షత్రములలో విశాఖ నక్షత్రము 4వ పాదము. మీరు విశాఖ నక్షత్ర జాతకులు అయినచో కనకపుష్యరాగం ధరించవచ్చును. అనురాధ నక్షత్రము 4 పాదాలు. మీరు అనురాధ నక్షత్ర జాతకులైనచో నీలం రత్నం ధరించవచ్చును. మీరు జ్యేష్ఠ నక్షత్ర జాతకులు అయినచో జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు. జ్యేష్ఠ నక్షత్రానికి ప్రీతికరంగా ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల విశేషణ ఫలితము లభించగలదు. కావున వృశ్చిక రాశి వారు ఈ రత్న ధరించిన ఎడల విశేషణ ఫలితము పొందవచ్చును. ఏప్రిల్ మాసం నందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయు వృత్తి వ్యాపారాదులన్నీ కూడా కలిసి వస్తాయి. ఆదాయం వృద్ధి రేటు బాగా ఉంటుంది. ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది. వ్యవహారిక అనుకూలత బాగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా ముందంజగా ఉంటారు. ప్రభుత్వ వ్యవహారిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన ఫలితాలు కూడా రాగలుగుతాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని చక్కటి పదంలో ముందుకు తీసుకెళ్లగలుగుతారు. సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది. సంతానం వృద్ధి రేటు బాగా ఉంటుంది. స్త్రీ సౌఖ్య అనుకూలత బాగా ఉంటుంది. అన్నింటయందు కూడా జయం బాగా ఉంటుంది. శత్రువుల యందు ఆధిక్యత మీదే ఉంటుంది. కావున గ్రహచారం సంచారము అనుకూలంగా ఉండడం వలన నరదృష్టి కూడా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు దేవి భాగవతం చదువుకునేటల కొద్ది వరకు మీకు నరఘోష తగ్గిపోయి అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు సంపూర్ణంగా ఉంటాయని తెలియజేయడం అనేది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ.